दीपावली पंडुगकि लक्ष्मीदेवी मुंदु इदि पेडिते मीकु अखंड सिद्ध लक्ष्मी योगम अनेदि प्राप्तिस्तुंदी। लक्ष्मीदेवी मी इंट्लोकि प्रवेशिंचि एप्पुडू मी इंट्लो अलाने कोलुवै उंटुंदी। मरी लक्ष्मीदेवी मुंदु मनं एमी पेडिते लक्ष्मीदेवी एप्पटिकी मी इंट्लो स्थिर निवासं एर्परचुकुंटुंदो तेलुसुकुने मुंदु మనం ఒక చిన్న కథను తెలుసుకుందాం। అనగనగా ఒక నది గట్టున ఒక ఊరు ఉండేది। ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవారు। ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది। రోజూ గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవాళ్ళు। గుడిలో పూజారిని ఆదరించేవారు। అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉద్రృప్తంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి। ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలైంది। ఊళ్ళో ఉన్న వారంతా వరద నుంచి తప్పించుకోవడానికి తమ ఇళ్ళను వదిలేసి వేరే ప్రాంతాలకు బయలుదేరారు। అందులో ఒక పెద్ద మనిషి గుడి వైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రార్థయపడ్డాడు। వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేసాయి। ఇంటి గడపదాకా నీళ్లున్నాయి। పరిస్థితి ప్రమాదకరంగా ఉంది। మేము అందరం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం। మీరు కూడా మాతో వచ్చేయండి పూజారి గారు అని అడిగాడు। ఆ పూజారి ప్రశాంతంగా నా గురించి దిగులు పడకండి, నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడతాడు, మీరు వెళ్ళండి అని అన్నాడు। ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు। కొంతసేపటికి నీళ్లు నడుము దాకా వచ్చేసాయి। పూజారి గారు గుడిగట్టున నుంచుని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కి రమ్మన్నారు। కాని పూజారి గారు నన్ను దేవుడే కాపాడతాడు అని గుడిలోనే ఉండిపోయాడు। ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాకా వచ్చేసాయి। పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమాలుకున్నారు। మీరింకా ఇక్కడే ఉన్నారా పూజారి గారు, ఇక్కడ ఉండటం చాలా ప్రమాదం, నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి, మీరు కూడా మాతో రండి అని అన్నారు। కానీ వారితో కూడా పూజారి గారు మీరు వెళ్ళండి, నన్ను దేవుడే కాపాడతాడు అని అన్నారు। చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కుదాకా నీళ్లు వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డాడు। అతి త్వరలో గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి। పూజారి గారు దేవుణ్ణి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు। కొంతసేపటికి దిగులు మొదలైంది। ఎప్పటికీ వాన ఆగటం లేదు, చలిగా ఉంది, నీళ్ల ప్రవాహం ఎక్కడా ఆగేలాగా కనిపించడం లేదు। దేవుడా, నేను నీకు ఏమి తక్కువ చేశాను, రోజు శ్రద్ధగా పూజలు చేస్తున్నాను కదా, నిన్నే నమ్ముకున్నాను, అయినా నన్ను కాపాడటానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవడం మొదలుపెట్టాడు। దేవుడు ప్రత్యక్షమయ్యాడు। మూర్ఖుడా, నీకు మనిషిని పంపించాను, బండిని పంపించాను, పడవను పంపించాను, నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేశావు, నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు। పూజారికి వెంటనే జ్ఞానోదయం అయ్యింది। చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు। కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు। వారు పూజారితో, మీరింకా ఇక్కడే ఉన్నారని తెలిసింది, మాతో పడవ ఎక్కి మాతో పాటు రండి, ఇక్కడ ఉండటం మంచిది కాదు అని అన్నారు। పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నాడు। ఈ సంఘటన జరిగి దాదాపు 25 సంవత్సరాలు అయినా నిన్న మొన్న జరిగినట్లు ఉంది। మా రెండో వాడికి ఒకసారి వాంతులు, విరేచనాలు, జ్వరం వారం రోజులయ్యింది। డాక్టర్ రకరకాల మందులు వేస్తున్నారు కాని ప్రయోజనం లేకపోయింది। అప్పుడు మా వారి స్నేహితుడు బాబుని చూడటానికి వచ్చారు। ఆయనకు ఏడుకొండల వాణిపై భక్తి విశ్వాసాలు ఎక్కువ। బాబును చూడగానే కళ్ళు మూసుకుని, ఏడుకొండలవాడ వెంకటేశ్వర, బాబుకు తగ్గితే నీ కొండకు వచ్చి తలనీలాలు ఇస్తానని దన్నం పెడుతూ గట్టిగానే అన్నారు। ఎందుకు అన్నగారు, వారికి నమ్మకం లేనప్పుడు ఇలా చేశారు, ఏ దేవునికి మొక్కినా జరిగేది జరుగక మానదనే ఆయన సిద్ధాంతం మీకు తెలుసు కదా, అలా ఎందుకు మొక్కారు అని అన్నాను నేను। ఆ వడ్డీ కాసుల వాడే దృష్టాంతం చూపించి తీసుకుని వెళ్తాడమ్మా అని అన్నారు ఆయన। విచిత్రంగా మరురోజుకే అన్నీ తగ్గుముఖం పట్టాయి। తిరుమల శ్రీనివాసుని దయ వలన బాబు తేరుకున్నాడు కాని మొక్కెలా అని మనస్సులో ఆందోళన। ఉన్నట్టుండి కార్తీక మాసంలో టికెట్టు తెచ్చాను, అందరూ బయలుదేరండిరా అని అన్నారు అన్నగారు మా వారితో। ఎందుకురా అనవసరం ఖర్చు, వాడికి తగ్గాల్సింది తగ్గింది అంతే అని అన్నారు మా వారు। ఊరుకోవై, నేను మొక్కుకున్నాను, నేనే తీరుస్తాను, ఈ ఒక్కసారి కాదనకు అని అన్నారు ఆయన। అందరం బయలుదేరాం, తిరుపతిలో దిగాం। పెద్ద జిప్ బ్యాగ్లో నగలు, దైవ సన్నిధానం కాబట్టి పట్టు చీరలు, చలికి శాలువలు, ఉన్ని కోట్లు, డబ్బు అన్నీ తీసుకుని వెళ్ళాం। కొండపైకి బస్సులో వెళ్ళాం। కాటేజీలో అందరం స్నానాలు చేసి టిఫిన్లు అయ్యాక సాయంత్రం దైవ దర్శనం చేసుకున్నాం।
చలికాలం కదా, ఎక్కువ జనం లేరు. అప్పుడు మరో రోజు తలనీలాలు ఇచ్చి వచ్చాం. హుండీలో డబ్బు వేసి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వస్తూ ఉంటే మా వారిని ఆయన స్నేహితుణ్ణి హుండీలోని డబ్బు లెక్క పెట్టేటప్పుడు సాక్షాలుగా కూడా పిలిచారు. మేము కటకటాల అవతల ఉన్నాం. అందరం కలిసి వస్తూ ఉంటే ఇదంతా కళ అనిపించింది. దీనితో కొంచెం మనసు మారింది మా వారికి. ఆ మరు రోజున మధ్యాహ్నం 3 గంటలకు బస్సుకు తిరుగు ప్రయాణం అయ్యాం. టికెట్లు తీసుకుని బస్సు ఎక్కాం. మా వారు జిప్పు బ్యాగు పెట్టి ఇప్పుడే వస్తాను చూస్తూ ఉండమన్నారు. జనం ఒక్కసారి ఎక్కటంలో సంచి గమనించలేదు. బాబు ఒక్కటే ఏడుపు. ఇంతలో అందరూ ఎక్కారు. బస్సు బయలుదేరింది. కొండ సగం దిగింది కూడాను. బ్యాగ్ అక్కడుందా అని అన్నారు మా వారు. టిక్కెట్లు డబ్బుతో సహా అన్నీ అందులోనే ఉన్నాయి. ఏ బ్యాగ్ అని అన్నాను గాబరాగా. మలుపులు తిరిగేటప్పుడు ప్రక్కలకు జరిగి ఉంటుంది, గాబరా పడకండి అని అన్నారు కొందరు ప్రయాణికులు. కొండ క్రిందకు వచ్చేశాం. బ్యాగ్ లేదు. బస్సులో అందరి దగ్గర చూశాం. ఎంత వెతికినా బ్యాగ్ దొరకలేదు. మా వారు వద్దంటే విన్నారా దేవుడు అన్నారు. మొక్కులన్నారు. ఆ తిరుపతి దేవుడు తిరుక్షరం చేశాడు. తిరిపం ఎత్తుకోమన్నాడు. తలొక జోలే కట్టండి అని నానా గందరగోళం చేశాడు. పాపం ఆయన స్నేహితుడు. స్వామికి ఏదైనా అపచారం జరిగిందేమో, లేక ఇదంతా పరీక్ష, ఏమైందో అర్థం కాక అవాక్కైపోయాడు మానవుడు. ఆయనేం చేస్తారు, పైకి తిరిగి వెళ్దామన్నా డబ్బుల్లేవు అని అన్నారు మా వారు. అంతా చూస్తుండగాని బస్సులో పెట్టాను కదా, అక్కడ ఎందుకుంటుంది అని అన్నారు మా వారు. ఆఖరి ప్రయత్నంగా మా వారి స్నేహితుడు బస్టాండ్ లోని హోటల్ నుండి కొండపైకి దేవస్థానం వారికి ఫోన్ చేశారు. వెంటనే బస్టాండ్ లో జిప్ బ్యాగ్ దొరికినట్టు సమాచారం అందింది. దాని రంగు, దానిలో ఉన్న వస్తువుల వివరాలు చెప్తే పంపిస్తాము అన్నారు. మా వారిని తీసుకుని వెళ్లి ఫోనులో చెప్పమన్నారు. అన్నిటి వివరాలు చెప్పారు. టిక్కెట్ల నెంబర్లు, 100 నోట్లు, కట్టలు 2 5 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. వాటి సీరియల్ నెంబర్లు కూడా చెప్పమన్నారట. అదృష్టం కొద్దీ ఆ కాగితం జోబులోనే దొరికింది. అది కూడా చెప్పినాక బ్యాగ్ పంపుతాము అని అన్నారు ఫోన్లో. బ్యాగ్ రాలేదు. ఇంతలో రైలు వెళ్లిపోయిందన్నారు. ఆఖరి బస్సు కూడా వెళ్లిపోయిందన్నారు. ఇస్తామన్నారు కాని మనసొప్పద్దు అని అన్నారు మా వారు. అలా అనకోయ్, నీవింకా ఆ భక్తజన వత్సలుణ్ణి పూర్తిగా నమ్మలేదు. నీకు నమ్మకం కలిగించడానికే, ఆయన సత్యం నిరూపించడానికే వస్తాడయ్యా. నీ సొమ్ము పూచిక పుల్ల పోదు, కుబేరుడికి ఇచ్చి పంపిస్తాడన్నారు ఆయన. 10:30 గంటలకు ఒక ఆయన బస్సులో మా బ్యాగ్ మాకు ఇచ్చారు. ఆ బ్యాగ్ బస్టాండ్ లో ఉందట. ఎవరో నామాలాయన తెచ్చి దేవస్థానం వారికి ఇచ్చారట. ఇన్ని పట్టుబట్టలు, బంగారం, డబ్బు ఒకరిని నమ్మి పంపించలేక చీఫ్ క్యాషియర్ చేతికి ఇచ్చి పంపారట. స్పెషల్ బస్సులో ఆయన చీఫ్ క్యాషియర్ అని తెలిసి మా వారు 100 ఇవ్వపోయారు. మా సంతోషం కూడా అంటూ, వద్దండి, ఇది మా దేవస్థాన కర్తవ్యం, మా కనీస ధర్మం కూడాను, ఇలా ఎప్పుడూ చెయ్యకండి అంటూ ఆయన వెళ్లిపోయాడు. దానితో మా వారు పూర్తిగా మారిపోయారు సుమండి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటూ ఉన్నాం. నిజంగా ఆయన మా ఇల వెల్పు. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే ఈ దీపావళికి ఒక మట్టి కుండ తీసుకుని ఆ మట్టి కుండలో పసుపుని పోయాలి, ఆ పసుపులో మీ చేతితో తయారు చేసిన బియ్యం పిండి దీపాన్ని పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి అందులో మనం ఎరుపు రంగు ఒత్తులను వేసి లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఈ పసుపు దీపాన్ని మనం వెలిగించాలి. ఎవరైతే ఈ దీపం పెడతారో వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తించడమే కాకుండా వాళ్ళు ఈ పండుగ నుంచి ఏది పట్టుకున్నా అన్నిట్లో విజయం అనేది లభిస్తుంది.